దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 103,558 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణైంది. అలాగే కరోనాతో మరో 478 మంది చనిపోయారు. ఒక్క రోజులో 100,000కు పైగా కరోనా కేసులు నమోదైన రెండో దేశంగా మారింది భారత్. ఇంతవరకు అమెరికాలో మాత్రమే రోజువారీ కేసులు 100,000 దాటాయి. ఇప్పుడు అమెరికా సరసన మనం కూడా చేరిపోయాం. దేశంలో ఇంతవరకు 125,00,000 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే 165,000 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 741,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా వాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. ఇంతవరకు 7,91,00,000 మందికి వాక్సినేషన్ పూర్తయింది. దేశంలో 6 రోజులుగా 400కు పైగా మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం 6 రాష్ట్రాల్లోనే దేశంలో 90% కేసులు ఉన్నాయి. దీంతో కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశంలోని మొత్తం కరోనా యాక్టివ్ కేసుల్లో 60% ఒక మహారాష్ట్రలో నమోదయ్యాయి. దీంతో రాత్రి కర్ఫ్యూతో పాటు వారాంతాల్లో లాక్డౌన్ విధించింది ఉద్ధవ్ సర్కార్. ఈ నెలాఖరు వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. తమ రాష్ట్రంలోకి ఎవరైనా రావాలన్నా లేక బయటకు వెళ్లాలన్నా ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేసింది. ఇక దేశంలో ప్రస్తుతం సుమారు 740,000 మంది కరోనాతో బాధపడుతున్నారు. ఇందులో 400,000కు పైగా యాక్టివ్ కేసులు ఒక మహారాష్ట్రకు చెందినవే. దేశంలో సంభవిస్తున్న రోజువారీ కరోనా మరణాల్లో కూడా సగం మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. మహారాష్ట్రలో 50,000కు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ముంబై పూణే నగరాల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉంది. పూణేలో నిన్న 12,472 కేసులు నమోదు కాగా ముంబైలో 11,000 మంది కరోనా బారిన పడ్డారు. అయితే ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ రోజువారీ కేసులు 12,000 మించలేదు. గతేడాది సెప్టెంబర్ 16న 97,894 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇంతవరకు ఇదే అత్యధికం. తర్వాత వైరస్ ప్రభావం తగ్గుతూ వచ్చింది. కానీ సెకండ్ వేవ్లో రోజువారీ కేసుల సంఖ్య 100,000 దాటడంతో మున్ముందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే భయాందోళనలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్గఢ్లో వరుసగా 2వ రోజు 5,000కు పైగా కేసులు నమోదయ్యాయి. పంజాబ్లో మళ్లీ 3,000 కేసుల మార్కును దాటింది. ఢిల్లీ యూపీలో 4,000కు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనాపై జనంలో భయం పోయిందని, నిబంధనలు పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో కరోనా ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది మోడీ సర్కార్. దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో కరోనా కట్టడికి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపనుంది కేంద్రం. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. తొలి విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తి కాగా, రెండో విడతలో వృద్ధులు, ఆరోగ్య సమస్యల వల్ల కరోనాతో ముప్పు ఉన్న వాళ్లకు వ్యాక్సినేషన్ జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న 3వ విడత వ్యాక్సినేషన్లో 45 ఏళ్లు పైబడిన వాళ్లకు టీకాలు వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు. దేశంలో వ్యాక్సిన్ల కొరత లేకపోగా ఆశించిన స్థాయిలో జనం రాకపోవడం వల్ల కొన్ని కేంద్రాల్లో వ్యాక్సిన్ వృధా అవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అలాగే వ్యాక్సిన్ల ఉత్పత్తిని కూడా గణనీయంగా పెంచేందుకు చర్యలు చేపట్టారు.